హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. సో మీ అందరికీ తెలుసు, ఏపీపీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది కార్తికేయస్ అకాడమీలో లాంచ్ చేయడం జరిగింది. రాబోతున్న కాలంలో ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ నోటిఫికేషన్ తగ్గట్టుగా సో కార్తికేయస్ అకాడమీ వాళ్ళు బోత్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగిందండి. దాదాపుగా 1 మంత్ నుంచి ఇదే టెస్ట్ సిరీస్ గురించి అనేక వీడియోస్ చేస్తున్నాము, అండ్ దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు ఆంధ్ర మరియు తెలంగాణలో అభ్యర్థులు చాలా మంది టెస్ట్ సిరీస్ని తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రధానంగా ఈ టెస్ట్ సిరీస్ని మనము యొక్క మేజర్ మోటివ్ ఏంటంటే, ఒక 10,000 క్వశ్చన్స్ కనుక అభ్యర్థులు ప్రాక్టీస్ చేసినట్లయితే రెగ్యులర్గా అండ్ డైలీ వీక్లీ మంత్లీ ప్రాక్టీస్ చేసినట్లయితే 10,000 క్వశ్చన్స్ రాబోతున్న కాలంలో ఏపీపీఎస్సీ గ్రూప్ టూలో పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 10,000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు కేవలం 1% పడినా సరే మనకి 100 క్వశ్చన్స్ వచ్చేసే అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, సక్సెస్ రేట్ని మనం ఎలా డిసైడ్ చేస్తామో ఎవరు చెప్పలేము కాబట్టి గ్రూప్ టూ అనగా జనరల్గా మనం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో దయచేసి అవకాశాన్ని వదిలిపెట్టద్దు. మీరు ఎన్ని కోచింగ్ సెంటర్స్ టెస్ట్ సిరీస్ అని రాయండి, ఓన్గా ప్రిపేర్ అవ్వండి, ఎన్ని మెటల్స్ అని చదవండి, కానీ ఈ టెస్ట్ సిరీస్ని మాత్రం వదిలిపెట్టకండి. వై? బికాస్ ఈ టెస్ట్ సిరీస్ని ఒక చాలా సిస్టమేటిక్ ఆర్డర్లో డిజైన్ చేసాం. ఉదాహరణకు బేసిక్ 499 రూపీస్లో డిజైన్ చేస్తామండి, దాంట్లో 21 టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ 21 టెస్ట్ సిరీస్లో ఈచ్ టెస్ట్ సిరీస్ 150 క్వశ్చన్స్ వస్తాయి, అంటే అప్రాక్సిమేట్గా 3,000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసేయచ్చు ఇన్ 21 టెస్ట్ సిరీస్లో. అలాగే ప్రైమ్ వచ్చేసి మనకి 999లో డిజైన్ చేస్తాము, 6,000 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ప్రైమ్ ప్లస్ వచ్చేసి 3099, దాంట్లో 10,000 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సార్, ఇంత నెంబర్ మేము ప్రాక్టీస్ చేయగలుగుతామా అంటే ఎస్, డెఫినెట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి ఒక సిస్టమేటిక్ ఆర్డర్ డిజైన్ చేస్తాం. డైలీ ప్రాక్టీస్ చేయడానికి తగ్గట్టుగానే మైక్రో సిలబస్ డిజైన్ చేస్తాం. ఉదాహరణకు సో పాలిటీ టెస్ట్ సిరీస్ తీసుకోండి, మొదటి 5 నుంచి 6 టెస్ట్ వరకు కూడా పాలిటీ డిజైన్ చేస్తాము. దీంట్లో మీకు డైలీ ఏ టాపిక్ ప్రాక్టీస్ చేయాలో, అంటే ఒక మైక్రో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజు ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఏం చదవాలి అనేది మీకు మెన్షన్ చేస్తున్నామండి. సో కాబట్టి ప్రతిరోజు కూడా మైక్రో సిలబస్ని పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ మైక్రో సిలబస్ మీరు గమనించినట్లయితే ప్రతి టాపిక్లో సబ్ టాపిక్స్ తీస్తున్నాం, అంటే ఏపీపీఎస్సీ సిలబస్ని ఎక్కడా డీవియేట్ కాకుండా దాంతోపాటు గత ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి టాపిక్స్ని యాడ్ చేసుకుంటూ మైక్రో సిలబస్ డిజైన్ చేస్తాం. సో మండే టు ఫ్రైడే వరకు కూడా సేమ్ మైక్రో సిలబస్ పోస్ట్ చేస్తాం. దెన్ సాటర్డే వచ్చేసి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. సో టెస్ట్ సిరీస్ దానిలో ఆన్లైన్లోనే పోస్ట్ చేస్తాం, ఆఫ్లైన్ కొంచెం టైం చూసుకొని ప్లాన్ చేస్తున్నాము. బట్ ఆన్లైన్ యాప్లో ఉంటుంది కాబట్టి 150 క్వశ్చన్స్ మీరు దాదాపుగా 2.5 అవర్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. వన్ సబ్మిట్ చేయగానే రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్లో మీ యాక్యురసీ ఎలా ఉంటుంది, ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఎంత స్టైల్ అటెంప్ట్ చేస్తున్నారు, ఎంత యాక్యురసీ అటెంప్ట్ చేస్తున్నారు అని మీరు ఇన్స్టెంట్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో మండే టు ఫ్రైడే ఇచ్చేటువంటి ఆ సిలబస్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ఈ ఎగ్జామ్లో మీరు ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా మీకు నెక్స్ట్ డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ మంత్ నుంచి నెక్స్ట్ డిసెంబర్, వచ్చే డిసెంబర్ వరకు కూడా దాదాపుగా 4 మంత్స్ ఉంది. ఈ 4 మంత్స్లో మ్యాక్సిమం సిలబస్ అంతా కవర్ చేస్తున్నాం. సో 21 టెస్ట్ సిరీస్ బేసిక్ అండి, దాంట్లో మీకు దాదాపుగా 3,000 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. ప్రైమ్ వచ్చేసి 6,000 క్వశ్చన్స్ వరకు కవర్ చేస్తున్నాము, ప్రైమ్ ప్లస్ వచ్చి 3,099 కవర్ చేస్తున్నాం. సో ఈ ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్లో ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాం, అంటే మండే టు ఫ్రైడే టాపిక్స్ పోస్ట్ చేసిన తర్వాత సాటర్డే ఎగ్జామ్ పెడతాం. సాటర్డే ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చేస్తుంది. అదే రోజు ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, అంటే ఈ 150 క్వశ్చన్స్ని మనం ఏ డైరెక్షన్లో చదవాల్సి ఉంటుంది, దానికి మోడల్ ఆన్సర్స్ ఏంటి, కీ ఏంటి అనేది చెక్ చేసేస్తాం. దెన్ సాటర్డే తర్వాత వచ్చే సండేలో మీకు మెంటార్ని పరిచయం చేస్తాం, అంటే ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా చేయడం జరుగుతుంది. మీరు ఉదాహరణకు 150 క్వశ్చన్స్లో కేవలం 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఒక 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయారు, ఈ 50 క్వశ్చన్స్ ఎందుకు అటెంప్ట్ చేయలేకపోయారని అడుగుతూ దాన్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలో మీకు రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా మీకు దాదాపుగా నెక్స్ట్ 3 మంత్స్ టు 4 మంత్స్లో రాసే టెస్ట్ సిరీస్లో మంచి సక్సెస్ రేట్ అయితే గ్యారంటీగా వస్తుందండి. ట్రస్ట్ మీ, ఈ టెస్ట్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశము అందరం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, విద్య ఎవరికి దూరం కాకూడదు, అది ఏ కారణమైనా కావచ్చు. మనము డిజిటల్ టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోండి. సో ఇండియా చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ కాబట్టి ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని అటు ఆన్లైన్ ఆఫ్లైన్ భేదం లేకుండా టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేసి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.